Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామోజీ ఇంటికి మళ్లీ సిఐడి. ఈసారి కోడలు శైలజ వంతు. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలపై ఏపీ సిఐడి విచారణ సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ఆయన నివాసంలో సిఐడి అధికారులు విచారించారు. అంతేకాకుండా ఇటీవల మార్గదర్శి సంస్థకు చెందిన ఆస్తులను సిఐడి అటాచ్ చేసింది. మార్గదర్శికి సంబంధించి దాదాపు 800 కోట్ల విలువైన చరాస్తులు అటాచ్ చేసింది. మరోవైపు ఈ కేసులో ఏటుగా ఉన్న రామోజీరావు కోడలు మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ను ఏపీ సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రామోజీరావు నివాసానికి ఏపీ సిఐడి అధికారులు చేరుకున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఎండి శైలజ కిరణ్ను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. చందాదారుల నుంచి సేకరించిన నగదు ఎక్కడికి తరలించారన్న కోణంలో ఆమెను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిట్ల కింద సేకరించిన సొమ్మును రామోజీ గ్రూప్ కంపెనీలకు మళ్లించినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. మార్గదర్శి చైర్మన్, ఎండి, ఫోర్మెన్, ఆడిటర్లు ఈ కుట్రకు పాల్పడినట్లు సిఐడి గుర్తించింది. చందాదారుల నుంచి చిట్స్ ద్వారా సేకరించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినట్లు సిఐడి అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం మార్గదర్శిలో క్రియాశీలకంగా ఏపీలో 1989 చిట్ గ్రూపులు, తెలంగాణలో 2316 చిట్ గ్రూపులు ఉన్నాయని సిఐడి అధికారులు తేల్చారు. చిట్స్ పాడుకున్న చందాదారులకు వెంటనే డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో మార్గదర్శి లేదని గుర్తించారు. చందాదారుల ప్రయోజనాలను రక్షించేందుకే మార్గదర్శి చరాస్తులు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. చిట్ ఫండ్ చట్టం నిబంధనల ఉల్లంఘనకు మార్గదర్శి పాల్పడినట్లు ఆరోపిస్తోంది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సిఐడి రాష్ట్ర వ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై ఇప్పటికే పలుమార్లు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. పలువురు మేనేజర్లు, ఆడిటర్లను అరెస్టు చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ పిటిషన్పై జస్టిస్ అనురాధ బోస్, జస్టిస్ రాజేష్ బిందాలతో కూడిన ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మనుసంఘ్వి, సిద్ధార్థ లోత్రాలు వాదనలు వినిపిస్తూ సిఆర్పీసీ సెక్షన్ ఫోర్ జీరో కింద దాఖలు చేసిన ఈ పిటిషన్ చెల్లదని కోర్టుకు నివేదించారు. ఇక ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది నిరన్ కిషన్ కౌల్ స్పందిస్తూ తాము సిఆర్పీసీ సెక్షన్ 406 రెడ్ విత్ 139A కింద పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. ఆర్టికల్ 139A కింద ఒక కోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లను మరో హైకోర్టుకు బదిలీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందన్నారు. ఈ అంశంపై ఎగ్జామిన్ చేస్తామన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జులై 18 వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే, ఇతరత్ర అంశాలను తదుపరి విచారణలో పరిశీలిస్తామని వెల్లడించింది. ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం జూబ్లీ హిల్స్ రామోజీరావు నివాసానికి చేరుకున్న ఏపీ సిఐడి అధికారులు అక్కడే విచారణ చేపట్టారు. వీడియో ఫుడ్ కెమెరాలతో పాటు ప్రింటర్స్తో సిఐడి బృందాలు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. శైలజ కిరణ్ పై విచారణలో చందాదారుల నగదు ఎక్కడికి తరలించారు అన్న కోణంలో సిఐడి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మార్గదర్శికి సంబంధించిన 793 కోట్ల విలువైన చరాస్తులను అటాచ్ చేసిన సిఐడి శైలజ కిరణ్ పై విచారణ తర్వాత మరిన్ని ఆస్తులను అటాచ్ చేసేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.